హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొంతమందికి ఒక ఎగ్జామ్ హాల్లో ఉండే టెన్షనే వేరు. ఎంతో కష్టపడి చదివిన విషయాలన్నీ ఎగ్జామ్ హాల్లో కూర్చున్న వెంటనే మొత్తం ఎగిరిపోతాయి. క్వశ్చన్ పేపర్లో మనం చదివినవన్నీ ఉంటాయో ఉండవో, ఒకవేళ రాని వస్తే ఏం చేయాలి, ఒకవేళ వచ్చినవి సరిగ్గా గుర్తురాకపోతే ఏం చేయాలి, ఇలా ఇలా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని విసిగిస్తూ మీకున్న కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తీసి పక్కన పడేస్తాయి. మీకు ఇలా అవ్వకూడదు అంటే దీనికి గాను ఒక టెక్నిక్ ఉంది. దీన్నే 3 P's అప్రోచ్ అని అంటారు. ఎగ్జామ్లో ఈ టెక్నిక్ని గనక సరిగ్గా వాడితే మీరు చదివినదంతా గుర్తుంటుంది, మీ ఎగ్జామ్ని కూడా కాన్ఫిడెంట్గా పూర్తి చేస్తారు. మరి ఎగ్జామ్ ముందు ఎలా చదవాలి? దీని గురించి మీరు ఆలోచిస్తే దీని మీద మేము మంచి మంచి వీడియోస్ చేసాం, వాటిని కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఈ 3 P's అప్రోచ్ గురించి మాట్లాడుకునే ముందు ఒక ఎగ్జామ్ ముందు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుసుకుందాం. రేపు ఎగ్జామ్ అనగానే మనకి ఈరోజు రాత్రి ఆలోచనలు ఉంటాయి, వాటిని పక్కన పెట్టి కాన్ఫిడెంట్గా ఉండండి. ముందు మీరు ఎగ్జామ్కి వాడబోయే పెన్, పెన్సిల్, స్కేల్ ఇలాంటి స్టేషనరీ అన్నింటినీ ఒక చోట పెట్టుకోండి, లేకపోతే మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్లి ఒక బ్యాగ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ వీటితోనే రాయాలి, ఇవి చాలా ముఖ్యం. ఎందుకంటే నేను చాలామందిని చూశాను ఎగ్జామ్ హాల్లో పెన్ అడుగుతూ ఉంటారు, వాళ్ళు దానివల్ల మైండ్లో ఉన్న సబ్జెక్ట్ని మొత్తం పోగొట్టుకుంటారు. సో ఇవన్నీ మర్చిపోకుండా పెట్టుకోండి. ఇప్పుడు మీరు ప్రశాంతంగా పడుకోండి, రేపు ఎగ్జామ్ ఎరగదేస్తా అనే కాన్ఫిడెన్స్తో హ్యాపీగా నిద్రపోండి. ఆ తర్వాత రోజు మార్నింగ్ లేచిన వెంటనే ముందు కొంచెంసేపు కళ్ళు మూసుకుని కొంచెంసేపు మీ బ్రెయిన్ని కామ్ చేయండి. ఎగ్జామ్ ఎలా రాయాలి, పేపర్ ఎలా వస్తుందో ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పడేసి ఎగ్జామ్ బాగా రాశాను అని మీ బ్రెయిన్కి, మీ సబ్కాన్షియస్కి చెప్పండి. తర్వాత మరీ ఎక్కువగా కాకుండా, అలాగని మరీ తక్కువగా కాకుండా కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఎగ్జామ్ ముందు ఎక్కువగా తింటే మీ బ్రెయిన్ కొంచెం స్లీప్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని ఎక్కువ లోడ్ వేయకుండా ఆఫ్ లోడే వేసి అందులో కూడా మంచి హెల్దీ ఫుడ్నే తీసుకోండి. ఎప్పుడు ఎగ్జామ్ హాల్కి ఆన్ టైం కాదు, ఇన్ టైం కన్నా ముందే ఉండేలా చూసుకోండి. ఎందుకంటే లేట్ అవ్వడం వల్ల మన సబ్జెక్ట్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అంతా ఎగిరిపోయి ఐబాబోయ్ లేట్ అయిపోతున్నా అని మనం బుర్ర ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే ఈ ఛాన్స్ అసలు తీసుకోకండి. ఎగ్జామినేషన్ టైం కన్నా ఒక అరగంట ముందలే ఆ ప్లేస్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయారు. ఈ ఎగ్జామ్లో ఎలా మన క్వశ్చన్ పేపర్ని బాగా రాయాలో ఈ 3 P's అప్రోచ్తో తెలుసుకుందాం. ముందుగా ఈ 3 P's అప్రోచ్లోనే అసలు ఈ 3 P's ఏంటో తెలుసుకుందాం. మొదటిది ప్లానింగ్, రెండవది ప్రొసీడింగ్, మూడవది ప్రూఫ్ రీడింగ్. ప్లానింగ్, ఈ ప్లానింగ్ ఒక బిల్డింగ్ కట్టడానికే కాదు జీవితంలో ఏం చేయాలన్నా ఎలా చేయాలి అనే ఐడియాని ఇస్తుంది. అలాగే క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు ఈ ప్లానింగ్కే పెట్టుకోవాలి. ముందుగా ఆ క్వశ్చన్ పేపర్ని మొత్తం చదవండి. మనకి తెలిసిన ప్రశ్నలు, చిన్న ప్రశ్నలు, పెద్ద ప్రశ్నలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఏ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తారనేది కూడా ఇక్కడే ఆలోచించుకోండి. అలాగే ఈ ప్లానింగ్లోనే మనం తెలిసిన ప్రశ్నలకి తక్కువ టైం, కష్టమైన ప్రశ్నలకి ఎక్కువ సమయాన్ని కేటాయించుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఒక ప్రశ్నకి సమాధానం ఎలా రాయాలి అనే మ్యాప్ కూడా మన బ్రెయిన్ లో వేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ అంతా రాసేసిన తర్వాత చివరిగా ఒక 10 నిమిషాలు మనకి ఉంచుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ 10 నిమిషాలు మనకి చాలా ఉపయోగపడుతుంది. ప్రొసీడింగ్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాయడం మొదలు పెట్టాలి. ఎప్పుడైనా బాగా కష్టమైన ప్రశ్నకి సమాధానం రాయడం మొదలు పెడితే మన బ్రెయిన్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. అందుకే ముందు ఎప్పుడు ఈజీగా ఉండే ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ పెరిగి కష్టమైన ప్రశ్నల దగ్గరికి వచ్చేటప్పటికి మనం కొంచెం ప్రిపేర్డ్గా ఉంటాం, అప్పుడే మనం కాన్ఫిడెంట్గా రాసేస్తాం. అందుకే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈజీ క్వశ్చన్స్తో మన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకుని తర్వాత హార్డ్ క్వశ్చన్స్కి ఆ కాన్ఫిడెన్స్తోనే ఎదుర్కోవాలి. అలాగే మనం ప్లానింగ్లో ముందు అనుకున్నట్టు ఏదైతే టైం ఫ్రేమ్ పెట్టుకున్నామో ఆ టైం ఫ్రేమ్లోనే మనం ప్రశ్నలన్నింటికి సమాధానాలు పూర్తి చేయాలి. చివరిగా ప్రూఫ్ రీడింగ్, మనం ప్లానింగ్లో అనుకున్నట్టు చివరి 10 నిమిషాలు టైం ఫ్రేమ్ని ఇక్కడ వాడుకోవాలి. మనం అనుకున్న సమయానికి మనం రాయవలసిన సమాధానాలన్నీ రాసేస్తే ఈ 10 నిమిషాలు రాసిన వాటిని ప్రూఫ్ రీడ్ చేయాలి. ఏమైనా మిస్టేక్స్ రాసారా, ఏమైనా ప్రశ్నకి సమాధానం రాయడం మర్చిపోయారా, ఇలా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు హడావిడిగా రాసేసి ఎగ్జామ్ అయిపోయాక ఈ ప్రశ్నకి సమాధానం రాసానా లేదా అని ఆలోచించడం ఒక హర్రర్ ఫిల్మ్ ఫీలింగ్ ఇస్తుంది. అందుకే ఎగ్జామ్లోనే మనకి ఉన్న అనుమానాలన్నీ తీర్చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొంతమంది రాసేసాం కదా వెళ్ళిపోదాంలే, మన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారని కంగారు పడిపోతారు. ఈ కంగారుని ఒక 10 నిమిషాలు హోల్డ్ చేసి ప్రూఫ్ రీడ్ చేయండి. ఎందుకంటే ఇదే ఒక B-grade స్టూడెంట్ని A-grade స్టూడెంట్గా మారుస్తుంది. ఒక్కసారి ఈ వీడియోలో చెప్పుకున్న పాయింట్స్ని మళ్ళీ చూద్దాం. ఎగ్జామ్కి ఒక రోజు ముందలే మన పేపర్ ఇవన్నీ మన బ్యాగ్లో పెట్టుకోవాలి. తర్వాత రాత్రికి ప్రశాంతంగా ఏమీ ఆలోచించకుండా పడుకోవాలి. పొద్దున్నే లేచిన వెంటనే మనం కొంచెంసేపు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసి మన బ్రెయిన్ని కామ్ చేయాలి. ఎగ్జామ్కి ముందు ఎప్పుడు హెల్దీ ఫుడ్నే తీసుకోవాలి, అలాగే ఎక్కువ కాకుండా మీడియంగా తినాలి. ఎప్పుడు ఎగ్జామినేషన్కి మనం లేట్ అవ్వకూడదు, మనం ఆన్ టైం కాదు ఇన్ టైం ఉండాలి. ఎగ్జామినేషన్కి కనీసం ఒక అరగంట ముందు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ప్లానింగ్, క్వశ్చన్ పేపర్ వచ్చిన వెంటనే ఏ ప్రశ్న ఎలా రాయాలి, ఎంత టైం రాయాలనే ప్లానింగ్ మనకి ఉండాలి. ప్రొసీడింగ్, ప్లాన్ చేసుకున్నట్టే ఈజీ ప్రశ్నలకి ముందు సమాధానాలు రాయాలి, తర్వాత కష్టమైన ప్రశ్నలకు వెళ్ళాలి. ప్రూఫ్ రీడింగ్, చివరి 10 నిమిషాల్లో ఏమీ రాయకుండా రాసిన సమాధానాలన్నింటినీ ఒకసారి ప్రూఫ్ రీడ్ చేసుకోవాలి.
సో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా భయాన్ని పక్కన పెట్టండి. ముందులో చదవచ్చులే అని చదివి బలవంతంగా బట్టి పట్టడం వల్ల రేపు ఎగ్జామ్ రాయొచ్చు, కానీ తర్వాత అది మనకి గుర్తుండదు. దీనివల్ల మనకి అసలు ఉపయోగం ఉండదు. సో ముందుగానే చదవండి, ఎగ్జామ్కి ధైర్యంగా వెళ్ళండి. ఈ 3P అప్రోచ్తో ప్రశాంతంగా ఎగ్జామ్ని కంప్లీట్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.